గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ నాస్డాక్ అలాగే డౌ జోన్స్ అన్నీ స్ట్రాంగ్గానే క్లోజ్ అయ్యాయి, మూడు ప్రధాన ఇండిసెస్ కూడా యుఎస్లో. బట్ ఆ తర్వాత మనం ఫ్యూచర్స్లో ఒక వాలటైలిటీ చూసాం. డౌ ఫ్యూచర్స్లో ఒక దశలో 400 పాయింట్లు నష్టం చూసాం మార్నింగ్, ఎర్లీ ఇన్ ది మార్నింగ్. తర్వాత మళ్ళీ ఒక 300 పాయింట్స్ రికవరీ చూసాం. సో ప్రస్తుతానికి ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే ఓపెనింగ్ వీక్గా ఉండింది, ఇప్పుడు ఒక 20 పాయింట్ల లాభం కనిపిస్తుంది 10,350 దగ్గర. సో సౌత్ కొరియాలో కూడా సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ అంటూ కన్ఫర్మ్ చేస్తున్నారు. మరోవైపు యుఎస్లో చైనాతో ట్రేడ్ వార్, ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో, ట్రేడ్ అడ్వైజర్, యుఎస్ ట్రేడ్ అడ్వైజర్ అయిన చైనా ట్రేడ్ వార్ ట్రేడ్ డీల్ ఆగిపోయింది అన్నట్లుగా ఆయన కొంత అన్క్లియర్, ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇష్యూ చేయడంతో కొద్దిగా మనం ఫ్యూచర్స్లో ఆ వాలటైలిటీ చూసాం. అదర్వైజ్ ఇప్పుడు మళ్ళీ కొంత ఫ్యూచర్స్లో రికవరీ అనేది కూడా చూస్తూ ఉన్నాం. సో మన మార్కెట్స్లో అయితే మొమెంటం స్ట్రాంగ్గా ఉంది, నిన్న కూడా చూసాం. హైయర్ లెవెల్స్ దగ్గర అఫ్కోర్స్ నెలదొక్కలోకి పోయాయి, కానీ బోత్ సెన్సెక్స్ నిఫ్టీలు రెండు స్ట్రాంగ్గానే క్లోజ్ అయ్యాయి. అండ్ ముఖ్యంగా మరీ ముఖ్యంగా కన్సాలిడేషన్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ నౌ మూవింగ్ టువర్డ్స్ హైయర్ లెవెల్స్. 24,000-25,000 లెవెల్స్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోన అవసరం లేదు. సో అంత స్ట్రాంగ్గా మనం బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ ఒక సెక్టర్ తర్వాత మరొకటి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ నిన్న కూడా చూసాం. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్, వీటిలో హ్యూజ్ డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది మనం గమనించాం. సో అలాగే కోటక్ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్లో నౌ ది ఫోకస్ హ్యాస్ షిఫ్టెడ్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. నిన్న కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ అన్నీ స్ట్రాంగ్గా మూవ్ కావడం చూసాం. అండ్ ఫెడరల్ బ్యాంక్ లాంటి ఓల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఎల్విబి, లక్ష్మీవిలాస్ బ్యాంక్ లాంటివి అన్నీ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి బ్యాంకింగ్ సెక్టర్. అండ్ ఫార్మా సెక్టర్ యాజ్ యూజువల్ ఈజ్ మేకింగ్ న్యూస్. ఒక రోజు తర్వాత మరొక రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం ఫార్మా విల్ బీ ఏ సెక్టర్ ఇన్ ది లైమ్ లైట్ ఫర్ ది నెక్స్ట్ 6 మంత్స్ అని. సో అదే జరుగుతుంది ఇప్పుడు. నిన్న కూడా మనం గ్లెన్మార్క్ 30% పెరగడం చూసాం. సో ఇన్ఫ్యాక్ట్ అంతా ఎందుకు పెరగాలి, నిజంగా వాళ్ళ రెమిడీస్ చేసినంత మాత్రాన వీళ్ళ ఎర్నింగ్స్ పర్ షేర్ ఏమన్నా ఒక 10-15% ఎప్రిసియేషన్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదు. కానీ మార్కెట్ ఏం చేస్తుందంటే న్యూస్ ఎప్పుడన్నా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ ఎక్సైట్మెంట్ ప్రదర్శిస్తుంది. సో ఓవర్ ఎగ్జాగరేటెడ్ బిహేవియర్ అనేది మార్కెట్స్లో మనం చూస్తున్నాం. అది రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫార్మా కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, మరొక సెక్టర్ కావచ్చు, ఎక్కడ ఒక పాజిటివ్ న్యూస్ వస్తే బ్యాడ్ న్యూస్ని అయితే ఇగ్నోర్ చేసేస్తుంది. బట్ పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఆ న్యూస్కి అంటే న్యూస్కి పెరగాల్సిన దానికంటే మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి షేర్లు. సో అదే నిన్న మన సిప్లా కావచ్చు, గ్లెన్మార్క్ కావచ్చు, ఇతర ఫార్మా షేర్లు అన్నింటిలో చూసాం. మెటల్ స్ట్రాంగ్గా ఉన్నాయి, టెలికామ్ ఈజ్ స్ట్రాంగ్. సో ఇలా మనకు చాలా సెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది ఒక మనకు సంబంధించి ఆనందకరమైన విషయమే. కానీ చిల్లర షేర్లు పెరుగుతున్నాయి, ఇది చాలా మనం కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం. సో చిల్లర షేర్లు పెరుగుతున్నాయంటే రిటైల్ సమూహం, రిటైల్ క్రౌడ్ ఏదైతే ఉందో వీళ్ళు మార్కెట్స్లో యాక్టివ్గా ఉన్నారన్నమాట. సో రిటైల్ మనీ వస్తుంది మార్కెట్లో కంటే దే ఆర్ ఆల్వేస్ టెంప్టెడ్ టువర్డ్స్, నిన్న కూడా మనం మార్నింగ్ అనుకున్నాం, టెంప్టెడ్ టువర్డ్స్ స్మాలర్ షేర్స్. అంటే 100 రూపాయల కంటే తక్కువే ఉన్నాయి చూస్తారు, 50 కంటే తక్కువే ఉన్నాయి మరి కొంతమంది. ఇంకా కొంతమంది అయితే సింగిల్ డిజిట్ షేర్లే ఉన్నాయి, వాటిలో ఏమన్నా మనకు డబుల్ అవుతుందేమో డబ్బు అనే ఒక ఆశ, ఒక గ్రీడీనెస్ కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే మనం లాస్ట్ ఏప్రిల్ 1 నుంచి కనుక చూస్తే ఆప్టో సర్క్యూట్స్ ఈ కంపెనీ అసలు ఏం చేస్తుందో కూడా తెలియదు ఇప్పుడు. కానీ ఆ షేర్ మనకు ఆల్మోస్ట్ 12.27 రూపీస్కి చేరింది, 626% పెరిగింది లాస్ట్ ఏప్రిల్ 1 నుంచి. అలాగే రుచి ఇన్ఫ్రా, జేఎంటీ ఆటో, ఆంధ్రా సిమెంట్స్, ఇవన్నీ డిఫెంక్ట్ కంపెనీస్. ఆయుష్ ఫుడ్ అండ్ హెర్బ్స్, సింటెక్స్ ప్లాస్టిక్స్, ఎంకో, మనక్సియా అల్యూమినియం, వికాస్ ఎకోటెక్, మెక్లియర్ రస్సెల్, ఈ షేర్ ఇప్పుడు ఒకప్పుడు చాలా ప్రీమియం షేర్ ఇది, టీ తయారీ కంపెనీ మెక్లియర్ రస్సెల్ అనేది, ఇవాళ పెన్నీ షేర్ అయిపోయింది. అలాగే డిగ్జామ్, సింటెక్స్ ఇండస్ట్రీస్, బాట్రానిక్స్ మన ఇక్కడ హైదరాబాద్ కంపెనీ, మన గురుగారు ప్రమోట్ చేసిన కంపెనీ. సో ఆ కంపెనీ పెన్నీ షేర్ ఏం లేదు అసలు, ఆ కంపెనీ ఇట్ ఈజ్ సిక్ కంపెనీ. సో ఇట్లాంటి షేర్లు పెరుగుతుండడం అనేది మనకు చాలా కొంచెం కన్సర్న్స్కి దారితీసే అంశం. సో అందుకని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం, అటువంటి షేర్ల జోలికి ఎంతమాత్రం వెళ్ళొద్దు, ఫోకస్ ఓన్లీ ఆన్ ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ అండ్ క్వాలిటీ కంపెనీస్. డెఫినెట్లీ మార్కెట్స్ ఒకవేళ ఎక్కడైనా యూటర్న్ తీసుకున్నా, యూటర్న్ అంటే నార్మల్గా ఎలా కదా ఉంటుంది, మనం యూటర్న్ తీసుకోండి అక్కడ అని చెప్తాం, కానీ అది నిజంగా తీసుకోవాల్సిన రివర్స్ యూటర్న్ ఇలా తీసుకోవాలన్నమాట. సో రివర్స్ అంటాం మనం ఎక్కువగా అనగా యూటర్న్ అనేస్తాం.
సో అలాగా మార్కెట్స్ ఎప్పుడైనా అటువంటి ఒక రివర్స్ యూటర్న్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ క్వాలిటీ కంపెనీస్లో ఉంటే అంతగా మనం నిద్ర చెడగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు రాత్రిపూట. ఇలాంటి పెన్ని షేర్లు కొంటే మాత్రం మొత్తం మన కష్టార్జితం అంతా ఎవడో మధ్యలో మార్కెట్లో ఆపరేటర్స్ అని ఉంటారు వాళ్ళు కొట్టేసుకుని వెళ్ళిపోతారు, లేకపోతే కొంతమంది ప్రమోటర్లు బాగుపడతారు. సో వాళ్ళని బాగు చేయడం కంటే మనం బాగుపడటం ముఖ్యం కాబట్టి పదే పదే అనుకునేది పోర్ట్ఫోలియోస్ని కేర్ఫుల్గా. అండ్ ఇవాళ మరొక న్యూస్ కూడా బహుశా లైమ్లైట్లో ఉంటుంది, ఎందుకంటే H1B వీసాల మీద డిపెండ్ అయిన ఐటీ కంపెనీస్ నిన్న మొన్నటి నుంచి ఎప్పటి నుంచో వార్త ఉంది, కానీ నిన్న ఆయన సంతకం చేశారు డొనాల్డ్ ట్రంప్ ఈ ఇమిగ్రెంట్ వీసాస్ ఏవైతే ఉన్నాయో వాటిని H1, H2, L, J ఇలాంటి వీసాలన్నింటినీ కూడా ఆపేయడం జరిగింది. సో ఆ ప్రభావం ఐటీ కంపెనీ, ఎందుకంటే కొన్ని కంపెనీస్ 30-35% ఆఫ్ దియర్ వర్క్ ఫోర్స్ డిపెండ్ అపాన్ H1B వీసాస్. సో ఐటీ కంపెనీస్ ఇవాళ వీక్గా ఉండే అవకాశం ఉంది. ఇలా మనం సెక్టర్ స్పెసిఫిక్గా మాట్లాడుకోవచ్చు. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏమిటి ఐటీ కంపెనీస్కి సంబంధించి వాళ్ళ కొంత వీక్ ట్రెండ్ మనకు కనిపిస్తోంది, ఈ H1 వీసాల మీద డిపెండ్ అయిన కంపెనీస్ని కొంత ఇవాళ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది, మీరు ఎలా చూస్తున్నారు? నేను అనుకోవటం ఒకటి మేజర్ రియాక్షన్ ఉంటుందండి, బట్ మేజర్ ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే వేరియస్ కంపెనీస్ ది పొజిషన్ H1 వీసా అలాట్మెంట్స్ ఈ సంవత్సరం అన్నమాట చూస్తా ఉంటే మనకు వచ్చే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఛానల్స్ ద్వారా ఐ థింక్ ఇంపాక్ట్ ఈస్ లెస్ దాన్ 5-6% అన్నమాట. కాబట్టి దట్ కంపెనీస్ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఎనీ డీప్ కరెక్షన్స్ ఇవాళ మేజర్ రియాక్షన్ లో వస్తే కనుక హెచ్సిఎల్ టెక్ లాంటి కంపెనీలు బై చేయటం మంచిది అవుతుందని చెప్పేసి కూడా అంటాను, ఎందుకంటే రీసెంట్ రిటర్న్స్ కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి వస్తాయి. ఈవెన్ ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటివి కూడా డీప్ కరెక్షన్ వస్తే బై చేయమని చెప్పేసి చెప్తాను. ఈ న్యూస్ ముందు నుంచి డిస్కౌంట్ అయిందండి, ఎందుకంటే సెవెరల్ మంత్స్ నుంచి యూఎస్ కూడా కాస్త ప్రొటెక్షనిజం లో చేస్తారు, జాబ్స్ కర్టైల్మెంట్ చేస్తారు అన్న న్యూసే కాబట్టి గ్రాడ్యువల్ గా డిస్కౌంట్ అయిపోయింది. కాబట్టి నేను అనుకోవటం ఎనీ టెంపరీ రియాక్షన్ వాళ్ళు ఉంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బై, అంతకంటే లేదు. ఓవరాల్ గా మార్కెట్ మాత్రం క్లియర్లీ మనం చూస్తాం కొంచెం ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ నిన్న ఫార్మా స్టాక్స్ లో చూసాం అనమాట, ఎందుకంటే మీరు రైట్ గా చెప్పినట్టే ఇమీడియట్ గా పెద్దగా ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ కాకపోయినా గ్లెన్మార్క్ లాంటి కంపెనీ 30% పైన పెరగటం అనేది క్లియర్ గా ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్, చాలా జాగ్రత్తగా ఉండమంటాను. ఎందుకంటే ఇలా ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ వచ్చినప్పుడే రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా మంది క్యారీ అవే అయిపోతారు, క్యారీ అవే అయిపోయి బై చేయటం మనం చూస్తాము, హయ్యర్ లెవెల్స్ లో స్టక్ అవటం కూడా చూస్తాం. గో ఫర్ ఓన్లీ క్వాలిటీ స్టాక్స్ ఎట్ డీసెంట్ వాల్యుయేషన్, అంతేగాని ఇట్లా ఎగ్జూబరెంట్ గా 20-30% మూవ్ చేసిన తర్వాత కొంటే కనుక రిపెంట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. మార్కెట్ లో నేను చూసాం ఫైనాన్షియల్స్ ఎక్స్ట్రీమ్లీ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా. అండ్ ఏదైతే కనుక బ్యాంక్ నిఫ్టీ ఉందో టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ క్లోజ్ అయింది, ఎందుకంటే 21,700 లెవెల్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఆల్ ది వే 22,400 దాకా వెళ్ళే స్కోప్ కూడా కనిపిస్తుంది అనమాట బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి ఎవ్రీ డిక్లైన్ లో ఫైనాన్షియల్స్ బై చేయమని చెప్పేసి చెప్తాను. ఒక పక్కన ఎఫ్ఐఎస్ కూడా తిరిగి బయింగ్ చేస్తున్నారు కంటిన్యూస్ గా, నిన్న కూడా ఒక 425 crores వరకు బై చేయటం మనం చూసాం. బట్ అదేవిధంగా స్టాక్స్ చాలా వరకు ఓవర్ బాట్ అవుతున్నాయి ఎఫ్ అండ్ ఓలో, నిన్న దాదాపు 8 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి ఎన్ఎస్సీలో, ఇవాళ మార్నింగ్ కి కూడా 5 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి, సెంచరీ టెక్స్టైల్స్, ఎస్కాట్స్, వోడాఫోన్, జిందాల్ స్టీల్, ఎన్సీసీ అన్ని కూడా బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. అంటే కాస్త ఓవర్ బాట్ కండిషన్స్ కి వెళ్తుందా మార్కెట్ అనేది కూడా మనం రెడీ అవ్వాలి. ఆప్షన్ యాక్టివిటీలో మాత్రం క్లియర్లీ అనమాట 10,500 స్ట్రైక్ లో బాగా హ్యూజ్ బయింగ్ వస్తుంది కంటిన్యూస్ గా. కాబట్టి ఒకసారి 10,500 టెస్ట్ చేస్తుందని రిపీటెడ్ గా మనం గత కొద్ది రోజులు ఏదైతే చెప్తున్నామో అది పాసిబిలిటీ కనిపిస్తోంది. బట్ దట్ విల్ ఆల్సో బి స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఎందుకంటే అగ్రెసివ్ కాల్ రైటింగ్ కూడా అయింది కాబట్టి అక్కడ 10,500 కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను ఆ లెవెల్. అది కనుక క్రాస్ అవ్వలేకపోతే ఇవాళ రేపట్లో మార్కెట్స్ కెన్ గోయిన్ ఫర్ కరెక్షన్, ఎందుకంటే జూన్ సిరీస్ ఎక్సలెంట్ గా క్లోజ్ అవుతాను కాబట్టి రోల్ ఓవర్స్ ఏమైతే కనుక ఎల్లుండు సెటిల్మెంట్ వీక్ ఉంది, ఆల్రెడీ రోల్ ఓవర్స్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది, ఇవాళ కూడా చూస్తాం రోల్ ఓవర్స్ ఏది రోల్ ఓవర్స్ బాగున్నాయో దాంట్లోనే నెక్స్ట్ సిరీస్ లో విన్నర్స్ ఉంటాయి. రోల్ ఓవర్స్ వీక్ గా ఉన్న కౌంటర్స్ నెక్స్ట్ సిరీస్ లో ఇంకా వీక్ అయ్యే పాసిబిలిటీ ఉంటాయి. అండ్ ఇంకోటి నెక్స్ట్ వీక్ సిరీస్ మనం గుర్తుంచుకోవాల్సింది జూలై సిరీస్ లో ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2021, విచ్ కెన్ బి డిజాస్టర్ ఫర్ సెవరల్ కంపెనీస్ అనమాట, ఎందుకంటే లాక్డౌన్ ఉండింది కాబట్టి ఫర్ నియర్లీ 2 మంత్స్ ఆఫ్ 3 మంత్స్, ఏప్రిల్ మే లాక్డౌన్ ఉంది కాబట్టి ఆ ఈ రిజల్ట్స్ ని మార్కెట్స్ అడ్వాన్స్ గా డిస్కౌంట్ చేసినాయా లేదా అనేది ఇస్ ద బిగ్ క్వశ్చన్ మార్క్ నౌ.
నేను అనుకోవటం డిస్కౌంట్ చేయలేదు. గ్లోబల్ క్యూస్ బాగుండబట్టి మన దగ్గర జియో పొలిటికల్ సిచ్యువేషన్ లైక్ ఇండియా చైనా బార్డర్ దగ్గర అంత క్రిటికల్ గా ఉన్నా కూడా మార్కెట్స్ ఇంత ర్యాలీ అవుతున్నాయంటే డెఫినెట్లీ కొంచెం ఎగ్జుబరెంట్ గా ఉన్నాయని చెప్పేసి అని అంటాను. కాబట్టి ఇక్కడ నుంచి మాత్రం కాషియస్ ఉండాలి. జూలై సిరీస్ ఇన్వెస్టర్స్ షుడ్ బి ట్రేడర్స్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఇన్వెస్టర్స్ కూడా రిజల్ట్స్ ని బట్టి ఏ కంపెనీ రిజల్ట్స్ అయితే బాగుంటాయో Q1 లో అంటే కొంచెం లాక్డౌన్ రిజల్ట్స్ ని జాగ్రత్తగా గమనించమని సలహా ఇస్తాను. యా ఓకే అండి. సో పక్కనే మనకు ఈ టెక్స్ట్ వస్తూ ఉంటుంది. ఆ టెక్స్ట్ని ఎక్కువ మంది చదివేలోగా అది మారిపోతుందని చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. నేను కూడా వాళ్ళకి చెప్తాను. చెప్పిన కానీ ఆ చెప్పిన నిమిషం గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ప్రోగ్రామ్ అయిపోగానే చెప్తాను. తెల్లవారు గుర్తుండాలి కదా, అది గుర్తుండదు. గుర్తుంచుకుంటే మనం ఎఫిషియెంట్గా ఎలా పనిచేస్తాం. సో ఆ పక్కన వస్తున్న స్క్రోలింగ్ ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఐ థింక్ నేను లెక్క పెడుతున్నాను. 7 సెకండ్స్ ఉంటుంది టు 12 సెకండ్స్ పెట్టండి. సో దట్ అందరు చదవడానికి టైం ఉంటుంది. ఇలా మళ్ళీ స్క్రీన్ మీద చెప్తే తప్ప ఆఫ్ స్క్రీన్ చెప్పింది ఎవరు పట్టించుకోరు. సో దట్ ఈస్ హౌ థింగ్స్ హ్యాపన్ ఇన్ అవర్ ఇండియన్ సిస్టమ్. చిన్న విరామం. విరామం తర్వాత రాజేంద్ర గారు, బాలగారి కామెంట్స్ చూద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. అలాగే మన ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి, ప్రత్యేకించి ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి, ఈ శనివారం మనం లాస్ట్ వీక్ ఎలా అయితే టెక్నికల్ సంబంధించిన ఒక ఇంట్రడక్టరీ సెషన్ని నిర్వహించుకున్నామో, అలాగే ఈసారి ఫండమెంటల్ సంబంధించి ఒక ఇంట్రడక్టరీ వెబినార్ ఉంటుంది. POET సబ్స్క్రైబర్స్ అందరికీ ఉచితం. ఇది కుటుంబరావు గారు అడ్రస్ చేస్తారు. సో వచ్చే శనివారం 7:30 ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఈ సెషన్ మనం నిర్వహించుకుంటాం. సో అందరూ దయచేసి గమనించండి. రాజేంద్ర గారు, ఏంటి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు వాళ్ళు ఇంట్రాడే ట్రేడర్స్కి? ఐ థింక్ బయో టిప్స్ కానీ ఇప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చండి. రీజన్ ఏంటి అంటే కనుక నేను ఒక ఎక్స్టెండింగ్ టాప్ నిఫ్టీలో రావటం చూసాం. ప్రీవియస్ టాప్ 10,328 అయితే నిన్న 10,393 దాకా వెళ్ళటం చూసాం. సో బై ఆల్ మీన్స్ నా ఉద్దేశంలో 10,524 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ ఈ వీక్లోనే హిట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఓన్లీ 200 పాయింట్స్ అవే ఉన్నాం కాబట్టి ఐ థింక్ బయాన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. బట్ స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ అనేది 10,160 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మనకి ఎప్పుడైతే ఏప్రిల్స్ హై బ్రీచ్ అయిందో, నిన్న ఏప్రిల్ హై మనకి 21,967. సో నేను ఆల్మోస్ట్ 22,078 హిట్ అయింది. అఫ్ కోర్స్ దాని తర్వాత ఒక 300 పాయింట్స్ కరెక్ట్ అయినప్పటికీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 50-day మూవింగ్ యావరేజ్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అప్పర్ సైడ్. సో 22,600 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 250-300 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి. అండ్ క్లోజింగ్ బేసిస్లో 20,396 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 200 పాయింట్స్ రిస్క్ అండ్ 1,000 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది. కాబట్టి రెండు కూడా లాంగ్ పొజిషన్సే సజెస్ట్ చేస్తాను. అండ్ ఐ థింక్ మెటల్ స్పేస్ కొద్దిగా సైడ్ వేస్గా ట్రేడ్ అవుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. అండ్ నిన్న మనం చూసాం ఫార్మా అండ్ ఫైనాన్షియల్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి కాబట్టి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మెటల్స్ అండ్ సిమెంట్స్ కూడా ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది చార్ట్స్ ప్రకారం. సో డెఫినెట్లీ ఆ స్పేస్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. మేబీ జిందాల్ స్టీల్ అండ్ పవర్ 140-137 మధ్యలో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసి ప్రాబ్లీ 134 కింద స్టాప్ పెడితే నెక్స్ట్ ర్యాలీలో ఇది 155-160 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్. సో మనం చూస్తున్నాం ఇందాకే అనుకున్నాం ఇంట్రడక్షన్లో కూడా పెన్నీ స్టాక్స్ సుమారుగా 300 ఈ మైక్రో క్యాప్ స్టాక్స్ సిగ్నిఫికెంట్ జంప్ 200%, 300%, 600% జంప్ చూస్తున్నాం. సో ఇప్పుడే TSN మూర్తి గారు కూడా ఒక మెయిల్ పంపించారు. బాట్రానిక్స్ మనం మెన్షన్ చేసాం ఇందాక. సో ఇది లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ కూడా మనం వార్న్ చేసామట. అప్పుడు ఆయన అమ్మేసుకున్నారట. సో దట్ హీ కుడ్ అవాయిడ్ సిగ్నిఫికెంట్ లాస్. సో ఏంటి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఈ సమయంలో? దానికి ఇంకా అడ్వైజ్ ఇచ్చేదే మీరు ఓపెనింగ్ రిమార్క్లోనే చెప్పారు. టోటలీ అవాయిడ్ అసలు స్క్రీన్ మీద పెట్టద్దు అటువంటి స్టాక్స్. అంటే పెన్నీ స్టాక్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫేస్ వాల్యూ అండి. బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ టోటలీ అవాయిడ్. మీరు ఫస్టే చెప్పారు, మనం గతంలో ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం, డోంట్ సెర్చ్ ఫర్ సచ్ స్టాక్స్, డోంట్ కీప్ దెమ్ ఆన్ యువర్ స్క్రీన్ అని కూడా. కానీ అదొక డయాబెటిక్ వాళ్ళు కనుక స్వీట్స్ ఎలా టెంప్టేషన్ ఉంటుందో మార్కెట్స్లో ఇటువంటి టెంప్టేషన్ మనం ఉంటుంది.
ఈ మధ్య కాలంలో ఈ కోవిడ్ మూలాన అమెరికాలో రాబిన్ హుడ్ అనే ఒక కంపెనీ ఉంది, అది మీరు కూడా చదివే ఉంటారు, అందరం మనకి తెలిసిన వాళ్ళే. రాబిన్ హుడర్స్ అని న్యూ జనరేషన్ ఆఫ్ ట్రేడర్స్ వచ్చారు. వాళ్ళు హర్డ్స్ అనే కంపెనీ బ్యాంక్రప్సీ ఫైల్ చేసి అది టోటల్ పెన్నీ స్టాక్ అయిపోయిన తర్వాత ఇట్ అగైన్ వెంట బై యూనో 40%, 60%, 100% అలా పెరిగింది. సో ఇక్కడ అలా చేస్తున్నారా? డెఫినెట్లీ కొత్త అకౌంట్ అయితే ఓపెన్ అయ్యాయి, బట్ వీ డోంట్ నో. బట్ మీరు అన్నట్టు 10 రూపాయల షేర్ 20 రూపాయలు అవ్వడం తొందరగా అవ్వచ్చు, కానీ 1000 రూపాయల షేర్ 2000 ఎప్పుడు కావాలి అనే ఆలోచన, దిస్ ఇస్ ఆల్ సైకలాజికల్ అండ్ యూఆర్ రైట్. సో నా ఒపీనియన్ లో మాత్రం మీరు చెప్పినట్టే కంప్లీట్లీ అవాయిడండి. ఐ మీన్ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ క్వాలిటీ షేర్స్. సో ప్రైజ్ ఇస్ వాట్ యు పే, వాల్యూ ఇస్ వాట్ యు గెట్. సో ఇది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలండి. అండ్ తప్పకుండా ఈ రోజు ఇంకొక నిన్ననే నేను చదువుతున్నాను అండ్ అందరికి తెలిసిన విషయం ఏంటంటే, ప్రేక్షకులకు ఎక్కువ తెలియదు, రిలయన్స్ ఇండస్ట్రీస్ టుడే కమాండ్స్ 13.5% ఆఫ్ ద వెయిటేజ్ ఇండెక్స్ లో. జస్ట్ అబౌట్ 3 మంత్స్ బ్యాక్ నుంచి ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్డ్ అనే చెప్పారు, 3 to 4 మంత్స్ బ్యాక్ నుంచి. సో డెఫినెట్లీ మనకి హైప్రైస్ షేర్స్ పెరగవు, ఇక్కడ నుంచి ఎక్కువ రిటర్న్ ఇవ్వవు అనే ఆలోచన భావం పక్కన పెట్టి జస్ట్ గో అహెడ్ అండ్ బై ఓన్లీ క్వాలిటీ షేర్స్ అండ్ పెన్నీ స్టాక్స్ కంప్లీట్లీ అవాయిడ్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్, ఇప్పుడు చేతిలో ఉన్నా కానీ అది లాస్ ఉందా కానీ సెల్ చేసి బయటికి రమ్మనే చెప్తానండి. రైట్, థ్యాంక్ యూ బాలా గారు. సో మనం రిపీటెడ్గా ఎందుకు చెప్తామంటే, ఎక్కువ మందిలో ఉండే టెంప్టేషన్ని కొద్ది కొద్దిగా అయినా తగ్గించుకుంటారు, ఈ మనం రిపీటెడ్గా చెప్పే విషయాలు అవి కొనేటప్పుడు గుర్తుంచుకుంటారు అనే ఉద్దేశంతో మీకు బోర్ కొట్టినా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, దయచేసి గమనించండి. ఎందుకంటే చాలా సైకిల్స్ చూసాం, అన్ని సైకిల్స్లోనూ బాగా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ షేర్స్లోనే పోగొట్టుకుంటారు, అవి తీరని నష్టాన్ని మిగులుస్తాయి మనకు. కానీ టెంప్టేషన్ ఏమో, ఇప్పుడు లాస్ట్ మనం బుల్ టైం బుల్ మార్కెట్ 17-18లో కూడా మనం వాల్యూ బైస్లో కొన్ని షేర్లు, చాలా షేర్లు పెర్ఫామ్ చేశాయి, బట్ ఒక 20-30% షేర్లు ఫెయిల్ అయ్యాయి, అవి ఇప్పటికి కూడా ఆ రేటు రాలేదు అసలు. సో ఎందుకంటే మీకున్న టెంప్టేషన్ని తృప్తిపరచడానికి కొన్ని షేర్లు అప్పట్లో చెప్పడం జరిగింది, బట్ కొన్ని పోయాయి, కొన్ని పెరిగాయి, కొన్ని ఎప్పటికి రికవర్ అవుతాయో తెలియదు. బట్ ఆ టైంలో అవి ఆ మార్కెట్లో పెర్ఫామ్ చేశాయి. కొన్ని అయితే మనం చెప్పిన నెలకే టార్గెట్ ప్రైస్ రీచ్ అయిన షేర్స్ కూడా ఉన్నాయి, కానీ తర్వాత నెక్స్ట్ బేర్ ఫేజ్ రాగానే అవన్నీ కూడా చిన్నగా కిందకు వస్తూ 60-80% లాస్లో కూడా కొన్ని షేర్లు ఉన్నాయి. సో అందుకనే జాగ్రత్తగా ఉండమని ఎప్పటికప్పుడు చెప్పేది. ఇక మెయిల్స్ కాల్స్ సిద్ధంగా ఉన్నాయి. జేకే సిమెంట్స్ గురించి అడుగుతున్నారు వెంకటేష్. జేకే సిమెంట్స్, రామ్కో సిమెంట్స్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చా? సిమెంట్లో ఆల్రెడీ మనకు ర్యాలీ రావడం చూసామండి. ఫర్ ఇన్స్టెన్స్ జేకే సిమెంట్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 10 డేస్లోనే 1100 నుంచి 1400 దాకా పెరగడం చూసాం. ఎప్పుడైతే ఇట్లా 30-35% 10 డేస్లో పెరుగుతాయో, ప్రాబ్లీ షార్ట్ టర్మ్ రిటర్న్స్ అయితే ఇమీడియట్లీ వచ్చే ఛాన్స్ మనకు లేదు. బట్ ఎవరైనా 6 మంత్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఎస్ అనే చెప్తాను. 1505 ఆల్ టైమ్ హై ఇది. సో ఈజీగా 1505 to 1550 టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ నుంచి కింద కరెక్షన్ ఎంత వస్తుంది అంటే మేబీ యాజ్ లో యాజ్ 1250. సో రిస్క్ రివార్డ్ ఈక్వల్ ఉంది కాబట్టి డిప్స్లో 6 మంత్స్ to 9 మంత్స్ వ్యూ ఉంటే అక్యూములేట్ చేయమని చెప్తాను జేకే సిమెంట్. దివాకర్ రెడ్డి తిరుపతి నుంచి, ఇండస్ట్రీ బ్యాంక్ ఉన్నాయంటే 430లో కొన్నవి, ఇప్పుడు పెరిగింది కాబట్టి అమ్మేసుకోవచ్చా ఇక్కడ? కుటుంబరావు గారు, ప్రాఫిట్ బుక్ చేసుకుని ఐసీఐసీఐ బ్యాంక్ కి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి చెప్తానండి. ఎందుకంటే ఇండస్ట్రీ లో రీసెంట్లీ ప్రమోటర్స్ బయింగ్ అని చెప్పేసి స్టాక్ అనమాట కింద నుంచి పెరగటం చూసాం. బట్ సేఫ్టీ వైజ్ చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్ షుడ్ బి బెటర్ వన్, ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకుని షిఫ్ట్ అవ్వాలి. రైట్ అండి. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, యా అడగండి ప్రశ్న. సార్, ఇప్పుడు లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తే ఇండియన్ బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ దాదాపు 60-70% పెరిగినట్లుగా ఉంది. అవునండి. అది ఇప్పుడు ఈ టైంలో కొనొచ్చంటారా లేదా అంటే, లేకపోతే ఇంకా ఎంత పెరిగే ఛాన్స్ ఉంది? ఈ టైంలో అయితే రిస్కీగా కనిపిస్తుంది మనం. ఇన్ఫ్యాక్ట్ మొన్న జూన్లో ఇచ్చిన పీవైటీ రికమెండేషన్స్లో స్ట్రాంగ్గా రికమెండ్ చేసిన షేర్ ఇది, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ని. ఏంటి ఇక్కడ ప్రాఫిట్, ఇక్కడ ఏమన్నా ఉన్నవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, అలాగే కొత్తగా ఎంటర్ అవచ్చా? కొత్తగా ఎంటర్ అవ్వాలంటే డెఫినెట్లీ ఐ థింక్ కొద్ది వెయిట్ చేయడమే బెటర్ అండి. సో ఈ స్టాక్ 176 దగ్గర బ్రేక్అవుట్ రావటం చూసాం. సో 2 డేస్లో మనం చూస్తే 152 ఉన్నప్పటికీ బ్రేక్అవుట్ చార్ట్ అయితే 176లో మనకి రావటం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ ఒక 50% రీట్రేస్ అంటే అరౌండ్ 30-35 రూపీస్ పడితే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోవాలండి కంపల్సరీగా. సో 240 మార్కెట్ ఉంది, అరౌండ్ 220 నుంచి 190 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. అది ఫ్రెష్గా కొనే వాళ్ళకి, ఆల్రెడీ స్టాక్ ఉన్న వాళ్ళకి నా ఉద్దేశంలో 185 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే
ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఒకసారి కరెక్షన్ అండ్ రిట్రేస్మెంట్ అయినాక ఇది యాజ్ హై యాజ్ 280 to 300 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సాయి కుమార్ అడుగుతున్నారు, కమర్షియల్ ప్రాపర్టీలో ఇక్కడ ఇప్పుడున్న ప్రైసెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఏ నగరంలో అనేది రాయాలండి? ఇట్ ఈస్ కమర్షియల్ ప్రాపర్టీ ఈజ్ ఆల్వేస్ సిటీ స్పెసిఫిక్, టౌన్ స్పెసిఫిక్. సో ఎక్కడ అనేది మీరు రాయాలి, అది మీరు మంగళగిరిలో కొంటున్నారా, హైదరాబాద్లో కొంటున్నారా, వైజాగ్లో కొంటున్నారా అన్న దాన్ని బట్టి మేము మీకు సరైన సలహా ఇవ్వగలుగుతాం. కానీ బట్ ఆల్ సడన్ అండ్ చాలా ఎక్కువగా రియల్ ఎస్టేట్ వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఫిక్స్డ్ అసెట్స్ మీద లైక్ యూ సెడ్ కమర్షియల్ ప్రాపర్టీ మీద రెంటల్ ఈల్డ్స్ తగ్గుతాయండి. కోవిడ్ సిచ్యువేషన్లో రెంటల్ ఈడ్స్ బాగా తగ్గుతాయని అందరూ అనుకుంటున్న అంశమే కాబట్టి కొద్ది రోజులు వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉండండి, తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు, అది ఏ నగరమైనా సరే. మరో కాలర్ లైన్లో ఉన్నారు, హలో. హలో, యా మీ పేరండి? వెంకట్ సార్, బెంగళూరు నుంచి. వెంకట్ అడగండి, గుడ్ మార్నింగ్. నేను యాక్చువల్గా మంచిగా డబ్బులు సంపాదించుకున్నాను సార్ లాస్ట్ 2-3 ఇయర్స్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాకు 2 క్వరీస్, ఒకటి సైంట్ ఐటీ కంపెనీ. సైంట్ యాక్చువల్గా నేను కొంచెం 500 ఆ రేంజ్ లో కొన్నాను, అది యావరేజ్ చేసుకుంటే 300 అట్లా ఉంది నా దగ్గర యావరేజ్ ప్రైస్. సో ఐ మీన్ ఎగ్జిట్ అవ్వాలా లేదంటే ఇప్పుడు పెరుగుతుంది లాస్ట్ 1 వీక్ నుంచి మళ్ళీ. ఓకే, అంటే హోల్డ్ చేసుకోవచ్చు. అది ఇంకోటి ఎస్బీఐ సార్, ఎస్బీఐ నేను 160 ప్రైస్ లో కొన్నాను. సో ఇది మళ్ళీ ఇంకా అంటే ఫర్దర్ గా కొనుక్కోవచ్చా? సో 250-300 వచ్చే రేంజ్ ఏమైనా ఉందా, అంటే లేదంటే ఎస్బీఐ కార్డ్స్ వల్ల ఏమైనా డిస్కౌంట్ అయిపోయిందా? రండి. రైట్, సైంట్ అండ్ ఎస్బీఐ. కుటుంబరావు ఎటువంటి అడ్వైస్ సార్? థ్యాంక్ యూ సార్. హలో, ఓకే కుటుంబం. కాబట్టి ఎనీ ర్యాలీ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి చెప్తాను సార్. ఇట్లా మొత్తం సిగ్నిఫికెంట్ గెయిన్స్ కలిగి ఉండకపోవచ్చు, మేబీ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ ఆఫ్ 60-70 రూపీస్ కంటే కూడా పెద్దగా రాకపోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను నేను సైంట్ లో మాత్రం. సో సైంట్ లో ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని ఆయన కుటుంబరావు చెప్తున్నారు సలహా. తప్పకుండా అండి, మనం ఎప్పుడైతే వివిఆర్ మోహన్ రెడ్డి నుంచి నెక్స్ట్ జనరేషన్కి వచ్చిందో అక్కడ నుంచి మనం ఇరోజన్ ఆఫ్ వెల్త్ ఈ కౌంటర్లో మనం చూసాం. సో ఈ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ అనేబుల్ టు టేక్ ఫార్వర్డ్ ది కంపెనీ. వాళ్ళు ఆ ట్రాక్షన్ అప్పట్లో మనం ఎలా అయితే చూసాం, ఆ ట్రాక్షన్ ఇప్పుడు కనపట్టలేదు సైంట్లో. మిగతా మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఇందులో కనపట్టలేదు. సో బెటర్ కమౌంట్ ఆఫ్ సైంట్ అండ్ పిక్ అండ్ చూస్ ఎ డిఫరెంట్ ఐటీ కంపెనీ ఇప్పుడు వస్తున్న ఈ కరెక్షన్లో. ఇంకా చాలా మెయిల్స్ కాల్స్ వెయిట్ చేస్తున్నాయి, కానీ సమయం కీప్ వాచింగ్ టీవీ 5.